శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సప్తాశ్వరతమార్హూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మాధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అదేవిధంగా మనము సంక్రాంతి రోజున ఆహార నియమాలను ఏ విధంగా పాటించాలి అని అంటే, మనం సంక్రాంతి రోజున సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా మనకు అనేక విధమైనటువంటి పుణ్యాలు కలుగుతాయి. మనకు ఈ యొక్క ఆహార నియమాలలో కూడా అనేక విషయాలు మన సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. మనము ఎక్కువగా ఈ యొక్క పండుగల రోజున కానీ లేదా విశేషమైనటువంటి రోజులలో కానివ్వండి, మనము కేవలము ఆహార నియమాలను చాలా సాత్వికంగా తీసుకోవాలి అని చెప్పారు. ఆహార నియమాలను అధికంగా తీసుకున్నామనుకోండి, అది శరీరంలో విషమైపోతుంది, తద్వారా అనేక రోగాలకు దారితీస్తుంది. కాబట్టి ఆహారం కూడా చాలా క్రమ పద్ధతితో ఆ రోజున మనం స్వీకరిస్తూ ఉండాలి. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి పుణ్యకాలము అనేక విధాలుగా మనకు క్షేమాన్ని చేకూరుస్తుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటటువంటి ఆ సూర్యకిరణాలు ఏవైతే మొట్టమొదటగా భూమిపైన పడతాయో అవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటివి. కావున అందుకనే మనకు ఈ యొక్క విశేషమైనటువంటి మకర సంక్రాంతి రోజున అనేక విధమైనటువంటి ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. కేవలం దాన్ని ఒక పండగలాగా కాకుండా మనిషి జీవితంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అనేక ఆరోగ్య సమస్యల నుండి దూరం కావాలి అంటే ఈ యొక్క మకర సంక్రాంతి చాలా విశేషమైనటువంటి రోజు. ఎవరైతే రోగాలతో లేదా ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ మకర సంక్రాంతి రోజున చాలా అనేక నియమాలు ఉన్నాయి పాటించేటటువంటివి. ఆ నియమాలను పాటించడం ద్వారా మనిషి యొక్క రోగాలను దూరం చేసుకునేటటువంటి శక్తి ఈ యొక్క మకర సంక్రాంతి నాడే భగవంతుడు మనకు ప్రసాదించారు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటారు. పుణ్యము అంటే ఏమిటి? శరీరము దృఢంగా ఉంటేనే మనం ఇంకా ఎన్నో కర్మలు చేయగలము. అలా శరీరం దృఢంగా లేకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా కూడా అవి వ్యర్థమే అని అర్థం దీని యొక్కది. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి అంటే ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నవి. అందుకే సంక్రాంతి రోజున మనం చక్కగా అలుకును ఆవు పేడతో అలుకుతాము. అదేవిధంగా గొబ్బెమ్మలను పెడతాము. అనేక విధాలుగా రంగువల్లతో ముగ్గులు వేస్తాము. ఇంట్లో చక్కగా పిండి వంటలు చేసుకుంటాము. మకర సంక్రాంతి రోజు పిండి వంటలకు చాలా ప్రాశస్త్యం ఉన్నది. అలాంటి పిండి వంటలను కూడా భుజించడం ద్వారా మన ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. నువ్వులు బెల్లం తినడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అందుకనే ఈ మకర సంక్రాంతి ఆరోగ్యమైనటువంటిగా జరుపుకోవాలి, అందరికీ ఆరోగ్యాదులు ప్రసాదించాలి భగవంతుడు అని చెప్పేసి చాలా విశేషంగా చెప్పబడింది. ఇది ఆద్యంత పుణ్యకాలము. సంక్రాంతి పురుషుడు అనేక విధములుగా అందరికీ శుభాలను చేకూర్చాలనే ఈ యొక్క ధ్యేయంతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ మకర సంక్రాంతి చాలా చక్కగా జరుపుకోవాలనే ధ్యేయంతో ఈ యొక్క మకర సంక్రాంతి రోజున మన సనాతన ధర్మం ప్రకారం పండుగలు జరుపుకోవాలి. ఎవరూ కూడా ఈ యొక్క పండుగను మనము తప్పుదోవను పట్టించకుండా చాలా విశేషంగా సనాతన ధర్మంలో ఏ విధంగానైతే ఆచరించడం చెప్పారో అదేవిధంగా అందరూ కూడా ఆచరించండి. శుభం.